హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే కంటి మీద కుణుకు లేకుండా ఏ క్షణంలో బుల్డోజర్లు వస్తే ఇల్లుగులు కొడతాయని భయాందోళనకైతే గురవుతున్నారు. వాస్తవంగా మరి ప్రజాప్రభుత్వంలో ఇలాంటి ప్రజలు ఇట్లాంటి అవస్థలు పడడం పట్ల చాలా వ్యతిరేకతకైతే రేవంత్ సర్కారు ఒడిగడుతుందని చెప్పుకోవచ్చు. దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే దిలీప్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. చెప్పండి అన్న, వాస్తవంగా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన పార్టీ ఈరోజు పేదల మీద అక్కసు కానీ ఇంకో రకంగా కూడా చేస్తుంది, ఇట్లా కూడా వచ్చిందంట. ఇది ప్రజాపాలన కాదు, ఇది ఒక పైశాచిక పాలన. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలన అనే పేరుతో ఎక్కి తన పైశాచికత్వాన్ని పూర్తిగా ఈరోజు హైడ్రా రూపంలో రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తుంది మనం చూస్తూ ఉన్నాం. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలనే నేడు రేవంత్ రెడ్డి గారు తన కాంగ్రెస్ ప్రభుత్వంలో రద్దు చేస్తూ ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ రహితంగా ఈరోజు గర్భిణీ స్త్రీలు ఈ రోడ్లపై ఏ విధంగా వస్తున్నారో చూస్తున్నాం. 9 నెలల చెండు చూలాలు కూడా ఈరోజు తను మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తుందో మనం ఇంతకుముందుకు మన మీటింగ్ రాజేంద్రనగర్లో చూసినాం. హైదర్ షా కోర్టులోకి వెళ్ళినప్పుడు ఈరోజు మనం నెక్స్ట్ జయగూడలో చూస్తున్నాం. ఈ హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. బిడ్డ, నువ్వు ఈ విధంగా చేస్తే నువ్వు 5 సంవత్సరాలు కాదు కదా, 5 రోజులు కూడా నువ్వు పరిపాలన కొనసాగించలేవు, నిన్ను ప్రజలే దించేస్తారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఒకటి చూస్తూ ఉంటే ఈ బిల్డింగ్లన్నీ ఉన్నాయి, ఇక్కడ వచ్చి ఏమైనా మూసి వచ్చిందా బక్క. ఈరోజు వాళ్ళు ఇన్కి ట్యాక్స్ కడతా ఉన్నారు, అంతేకాకుండా వాళ్ళు రోడ్లకు ట్యాక్స్ కట్టారు, ట్యాక్స్ డబ్బులతో వేసిన రోడ్లు. మరి ఆనాడు ముందే చెప్తుంటే ఇవన్నీ వేస్ట్ చేయాల్సినటువంటి అవసరమే రాకపోతున్నాయి కదా రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. గత కొన్ని రోజుల కింద చూసుకున్నట్టయితే ఏదైతే మూసిన సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అమెరికా కంపెనీలకు ఇచ్చినామన్నారు. ఈ రోజు అయితే వార్తలు ఏం చక్కర్లు కొడుతున్నాయి అంటే రాహుల్ గాంధీకి సంబంధించిన బావి ఎవరైతే ఉన్నారో వాద్రకి ఇచ్చినామని మళ్ళొక వార్త చక్కర్లు కొడుతుంది. వాస్తవంగా మరి ఈ ప్రాజెక్టుకు అంతర్గతంగా ఒప్పందాలు అవే ఉన్నాయి అనుకోవచ్చా? ఈరోజు రాబర్ట్ వాద్రా అనే వ్యక్తి ఇంతకుముందుకు హర్యానాలో భూకంపకోణం ఎట్లా జరిగింది, ఆ రోజు కేంద్రంలో మన కాంగ్రెస్ సర్కారు యూపీఏ సర్కారు ఉన్నప్పుడు మనం చూసినాం. ఈరోజు రాబర్ట్ వాద్రాకి ఎక్కడ లేవు, కర్ణాటక తప్పితే హైదరాబాదు, రెండే రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు హర్యానా ఎలక్షన్లు జరుగుతున్నాయి, అదే రాబర్ట్ వాద్రా ఆనాడు భూములకు స్కామ్ చేసిన హర్యానాలు చేసాడు, ఇక్కడ నిధులు దోసుకొని ఇప్పుడు హర్యానాలో ఖర్చు పెడతాడు రాబర్ట్ వాద్రా. ఖచ్చితంగా ఈరోజు వెనుక రాబర్ట్ వాద్రా అనే కాదు, ఈరోజు సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ తల్లి అనుకుంటున్నాం, కాకపోతే తల్లి ఇంతమంది బిడ్డల ఇల్లులు కూలగొడతా ఎట్లా చూస్తూ ఉన్నదని చెప్పేసి మేము రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఇందిరమ్మ పాలన తీసుకొస్తా తెలంగాణలో అన్నాడు, వాస్తవంగా మరి ఇందిరమ్మ పాలన అంటే ఇల్లు కూలగొడుతుండేనా, ఇల్లు కట్టిస్తుండేనా? ఇందిరమ్మ పాలన అంటే ఒక చిన్న రూమ్, 40,000 రూమ్ ఇవ్వాలి, మరి ఇవన్నీ కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు కదా. అంటే మనం పురోగమనంగా తిరోగమనం పోతా ఉన్నాం, వెనకకు పోతా ఉన్నది. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూస్తున్నావు, 3-4 కోట్ల విలువ ఉంటుంది, వీళ్ళని గులగొట్టి నీకు డబుల్ బెడ్రూమ్, 5 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరమన్నా ఒప్పుకుంటామా? నువ్వు గులగొడతా అంటే కంపెన్సేట్ చేయి, వాళ్ళకి తగ్గట్టుగా నువ్వు ఈరోజు వీళ్ళకి 3 కోట్ల విలువ ఉంటే ఇంకో 3 కోట్లు ఇంకో దగ్గర కంపెన్సేట్ చేయి. నువ్వు 1.5 కోట్ల పెట్టి ఇల్లు కట్టినోడు పోయి నువ్వు 150,000కు ఉండమంటే ఉంటాడా? ఈరోజు 150,000 కోట్ల రూపాయలు ఈరోజు మూసీ నది మీద పెడతా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి. ముందు మూసీ ప్రక్షాళన కాదు, రేవంత్ రెడ్డి మెదడుని ప్రక్షాళన చేయాలి. ఈరోజు రేవంత్ రెడ్డి మెదడులో ఈ మూసీకి సంబంధించినంత నీరంతా పోయి ఆ నోట్లో మూసీ నీరంతా పోయి గబ్బు మాటలు, గబ్బు ఆ ఆలోచనలు కూడా రేవంత్ రెడ్డి గారి నుంచి వస్తామనే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకవైపు హైడ్రా మేము ఎట్లాంటి కూల్చివేతలు చేయో మూసీ నది మీద అంటుంది, మరోవైపు మూసీకి సంబంధించిన రివర్ ఫ్రంట్ చైర్మన్ అయితే ఖచ్చితంగా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వీళ్ళని అన్ని ఇండ్లు కూడా కూలగొడతామని ఆయన అంటున్నాడు. వాస్తవంగా ఇవన్నిటి వల్లనైతే పేదవాళ్ళు చాలా వరకు అయితే నిద్ర లేని పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. దీని అంత ద్వారా అంటే మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నాడు కాంగ్రెస్లో ఇచ్చిందని నువ్వు నేలు కూలగొడుతున్నావు, నువ్వు మూసీ సుందరీకరణ చేయాలనంటే నాడు నైజాం సర్కారు కూడా నిజాం ప్రభుత్వం కూడా మూసీకి వరదలు వస్తే కూడా ఏ రోజు ఏ కట్టడాన్ని కూడా కూల్చివేయలేదు, దానికి ఒక రిటెన్షన్ వాల్ తీసుకొచ్చి వాల్ కట్టి ఆ ఇండ్లకు వరదలు పోకుండా మన నిజాం చేసిండు. ఈరోజు మనడు ఉన్నాడు పిచ్చి తుగ్లక్ పాలన చేస్తూ ఉన్నాడు. నాడు నిజామే నాడు 1900 సంవత్సరాలలో ఆ రోజు టెక్నాలజీ ఇంత లేనప్పుడే వరదలు ఆపడానికి ఒక రిటెన్షన్ వాల్ కట్టిండు. మరి ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్నది, ఈ ఉన్న కన్స్ట్రక్షన్లను ఏం డిమాలిష్ చేయకుండా అత్యవసరమైతే డిమాలిష్ చేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ మిగతా ఏ కట్టడాలను కూడా డిమాలిష్ చేయకుండా ఈరోజు మనం డైవర్ట్ చేయొచ్చు మూసీని కానీ దేనైనా సరే. ఇంత టెక్నాలజీ యుగంలో కూడా నువ్వు మూసీ ప్రక్షాళన కాదు మన పేదవాళ్ళ బతుకులను ఆ మూసీలో కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. వాస్తవంగా కంచెలేని ప్రభుత్వం తీసుకొస్తామన్నారు, ప్రతి ఒక్కరు ప్రజాభవన్కి వచ్చి ఆ నేరుగా అప్పీల్ చేసుకునే పరిస్థితులు ఉంటాయన్నారు. మరి వాస్తవంగా చూస్తున్నైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ప్రజాభవన్ కాకుండా గాంధీ భవన్ కాకుండా తెలంగాణ భవన్కి వెళ్తున్నారు, ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా?
అంటే కంచెలో లేనే అంటుండు. అసలు ఆడ అధికారి ఎవరు లేనప్పుడు, మంత్రి ఎవరు లేనప్పుడు నువ్వు కంచె లేకుంటే ఏంది ఉంటేంది? అసలు ముఖ్యమంత్రి అంటే ప్రజలను కలుస్తుండా? ఆ రోజు నన్ను ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు అన్నాడు, కంచెలు లేవన్నాడు. ఈరోజు కంచెలు లేవు, అన్ని కంచాలే ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇంటికి పోయి ఆ కంచాలలో భోజనాలు చేస్తూ ఉన్నాడు. చేయించాలని పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి సోయి రేవంత్ రెడ్డి గారికి ప్రజల మీద లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ మూసినది ప్రక్షాళన చేస్తామని దాన్ని మేము చేస్తున్నాం, ఈ రోజు వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఒక బీఆర్ఎస్ నాయకుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంపై? మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముందు హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి చెత్తనంతా తీసి పారదోలి దాన్ని ఎక్స్కవేషన్ చేసి అక్కడ సుందరీకరణ చేస్తూ ఉన్నాం. ఈరోజు మూసి సుందరీకరణలో భాగంగానే మనకి ఇక్కడ వస్తే తెలిసిన 60 రూట్ల ఆ రోజు మనం కొత్త బ్రిడ్జులు కట్టుకున్నాం. అది దాన్ని మన జీవితాన్ని మనం మంచిగా చేయాలి తప్ప ఈరోజు ఆ ఉన్న జీవితాన్ని పాడి చేయదు కదా ఎవరైనా సరే. అదే తెలియజేస్తా ఉన్నాం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున.